హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ భాగంగా ఫోర్త్ టాస్క్ బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్నది. పజిల్స్తో క్యూ ప్రిపేర్ చేయాలి. అయితే బిగ్ బాస్ చెప్పారు, ఇద్దరు మెంబర్స్ ఒక్కొక్క క్లాన్ నుంచి రావాలి. అయితే సీత క్లాన్ నుంచి నైనిక ఇంకా ప్రేరణ వచ్చింది. నిఖిల్ క్లాన్ నుంచి నిఖిల్ అండ్ పృథ్వీరాజ్ వచ్చారు. సంచాలక్గా లన్నా వీళ్ళున్నాడు. అయితే ఎప్పుడైతే బజర్ మోగినప్పుడు వీళ్ళు క్యూబ్ని కంప్లీట్ చేయాలి. బిగ్ బాస్ ఇచ్చిన టైం 5 మినిట్స్. 5 మినిట్స్లో బజర్ స్టాప్ అయ్యే వరకు ఇది కంప్లీట్ అయిపోయాలి. అయితే ఎవరు కానీ క్యూబ్ని ప్రిపేర్ చేయలేకపోయారు బజర్ ఎండ్ అయినాక. అయితే బిగ్ బాస్ తర్వాత అడిగాడు, మీలో ఎవరన్నా కంప్లీట్ చేస్తారా అంటే సీత క్యూబ్స్ దగ్గరకు పోయి సీత అయితే ఆ టాస్క్ని కంప్లీట్ చేసింది. కానీ బిగ్ బాస్ నబీల్ బిగ్ బాస్కి అయితే ఎవరి టాస్క్ గెలవలేదు బిగ్ బాస్, ఎవరు కంప్లీట్ చేయలేకపోయారు క్యూబ్ అని చెప్పాడు. అయితే బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఏం ప్రైజ్ మనీ రాలేదు, తర్వాత ఇద్దరు ఓడిపోయారు కాబట్టి ఇంకొక వైల్డ్ కార్డ్ హౌస్లోకి వస్తుంది అని అయితే బిగ్ బాస్ అయితే లైవ్లో ఇప్పుడే టాస్క్ కంప్లీట్ అయ్యింది బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. అయితే బిగ్ బాస్లో ఏం జరుగుతుందంటే వీళ్ళు ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ బెలూన్స్ టాస్క్లో నబీల్ చేతిలో వదిలేసే వరకు నబీల్ బెలూన్ పగిలిపోయింది, పృథ్వీరాజ్ అయితే గెలిచాడు. అయితే ఈ టాస్క్ గెలవడం వల్ల బిగ్ బాస్ నిఖిల్ టీమ్కి ఏం ఆఫర్ ఇస్తాడంటే ఎవరినన్నా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్, సీతా క్లాన్ నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ని తీసేయాలి. అయితే సీతాబాయి నిఖిల్ని బతిలాడింది, మనము ఇద్దరం కలిసి ఆడుదాం, మనం వైల్డ్ కార్డ్స్ని రాకుండా చేద్దాం, స్ట్రాంగ్ కంటెస్టెంట్ని దియకు, నబీల్ని దియకనే ఇండైరెక్ట్గా సీత చెప్పింది. కానీ క్లాన్తో డిస్కస్ చేసి ఇక వాళ్ళు నబీల్ని అయితే తీసేశారు. అయితే ఇప్పుడు తర్వాత లైవ్లో సీతకి నిఖిల్కి బాగానే గొడవ జరిగింది. అయితే యష్మిన్ కూడా వాళ్ళు పెద్దగా డిస్కషన్లో యష్మిని సరిగ్గా ట్రీట్ చేయలేదని తర్వాత యష్మి వచ్చి చాలాసేపు ఏడ్చింది. మణికంఠ ఆదిత్యం అయితే యష్మిని చాలాసేపు కంట్రోల్ చేయడానికైతే ట్రై చేశారు. అయితే ఇప్పుడు సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్లో 4 టాస్క్స్ అయినాయి. ఒక టాస్క్ నిఖిల్ క్లాన్ గెలిచింది, ఒక టాస్క్ సీత క్లాన్ గెలిచింది. ఆ బోర్డులో లెదర్ బోర్డులో ఒకటి కాంతారా టీంకి, ఒకటి శక్తి టీంకి వచ్చింది. నిన్న ఫుడ్ టాస్క్లో ఎవరు గెలవలేకపోయారు. ఇవాళ ఈ క్యూబ్ రూబిక్ క్యూబ్ టాస్క్లో కూడా ఎవరు గెలవలేకపోయారు. కాబట్టి 12 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్లో ఇద్దరైతే వస్తున్నారు. ఇప్పుడు 4 టాస్క్స్ అయిపోయినాయి కాబట్టి ఇద్దరు వైల్డ్ కంటెస్టెంట్స్ని వీళ్ళు ఆపారు, ఇంకో ఇద్దరు వైల్డ్ కంటెస్టెంట్స్ మాత్రం వస్తారు. అయితే అక్టోబర్ 5th వైల్డ్ కంటెస్టెంట్స్ 6 మెంబర్స్ to 8 మెంబర్స్ రాబోతున్నారు. 100% అయితే 6 మెంబర్స్ రాబోతున్నారు. అందులో 4 ఓల్డ్ కంటెస్టెంట్స్, 2 న్యూ కంటెస్టెంట్స్ అని మనకు సోషల్ మీడియా ద్వారా అయితే తెలియొస్తుంది. అయితే ఓల్డ్ కంటెస్టెంట్స్లో మనకి చాలామంది పేర్లు ఇన్పడుతున్నాయి. మన హరితేజ, రోహిణి, ముక్కు అవినాష్ ఇంకా పేర్లు చెప్తాను నేను. అయితే ఇక కొత్త కంటెస్టెంట్లు అయితే మనకి కొంతమంది కావ్య వస్తుంది హౌస్లోకి అని అంటుర్రు, కొంతమంది తేజస్విని గౌడ వస్తుంది అంటుర్రు, నైని పావని ఇట్లా చాలామంది పేర్లు అయితే వినపడుతున్నాయి. ఈ ఇంకొక 2-3 డేస్ అయితే పర్ఫెక్ట్, అక్టోబర్ 5th నాడైతే ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ మొత్తం హౌస్లోకి వస్తారు. అయితే ఈరోజు మాత్రం ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్టయితే నబీల్ టాప్లో ఉన్నాడు, అండ్ ప్రేరణ 28%తో, ప్రేరణ 17%, ఆదిత్యం 16%, మణికంఠ 15%, పృథ్వీరాజ్ 12%, సోనియా 10%. అయితే లీస్ట్లో పృథ్వీరాజ్ ఇంకా సోనియా ఉన్నారు. అయితే బిగ్ బాస్ ఫేవరెట్ కంటెస్టెంట్స్ వీళ్ళిద్దరు, పృథ్వీరాజ్ సోనియా. కాబట్టి బిగ్ బాస్ నబీల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దని, నబీల్ని స్ట్రాంగ్ కంటెస్టెంట్ తీసేయమంటే ఎట్లాగో వీళ్ళు నబీలే అన్ని గేమ్స్ ఆడుతుంది కాబట్టి నబీల్ని తీసేస్తారని, ఇక ఫోకస్ ఎక్కువ పృథ్వీ మీద సోనియా మీద పెడుతుండు బిగ్ బాస్. ఇప్పుడు ఇంకొక మనం ప్రోమోలో చూసినట్టయితే విష్ణుప్రియకి పృథ్వీకి ఏదో ట్రాక్ నడిపిద్దామని అనే కొంచెం అట్లాంటి కనపడుతున్నాయి. విష్ణుప్రియ లైవ్లో చెప్తుంది పృథ్వీ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లాగా కొంచెం ఉంటాడని, తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చూసే సెంటే పృథ్వీ వాడతాడని విష్ణుప్రియ అయితే లైవ్లో చెప్పడం జరిగింది. అయితే ఇవాళ లైవ్లో చూసినట్టయితే ఇద్దరు సేమ్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నారు. నెక్స్ట్ ఇంకేదో ఇవాళ ఇంకో 2 టాస్క్స్ అవుతాయి. ఆ టాస్క్స్ ఒకటి ఏంటంటే డాన్స్కి సంబంధించిన ఏదో టాస్క్ అని చెప్తున్నారు, ఇంకా లైవ్లో కాలేదు, లైవ్లో కాగానే నేను అప్డేట్ ఇస్తాను. ఆ డాన్స్ టాస్క్ ఒకటి పెడతారని వినిపిస్తుంది. అయితే ఈసారి మరి బిగ్ బాస్ సోనియాని ఎలిమినేట్ చేయకుండా నో ఎలిమినేషన్ అని సోనియాకి ఇంకో 1 వీక్ ఛాన్స్ ఇస్తాడా, లేకపోతే నెక్స్ట్ వీక్ డబల్ ఎలిమినేషన్ చేస్తాడా, ఇవన్నీ మనము నాకు
ఎఫ్ఐఆర్ వచ్చినాకే తెలుస్తుంది. అయితే సోనియా అయితే బిగ్ బాస్ పెట్టు కాబట్టి ఏదైనా జరగచ్చు.